గాజువాక నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివేడ అమర్నాథ్ విజయానికై ఆయా వార్డులలో ప్రచారం ఊపందుకుంది. 87వ వార్డు గణేష్ నగర్ వడ్లపూడి ప్రాంతాలలో వార్డు వైసీపీ నాయకుడు ఇల్లపు రాము ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంచుతూ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గాజువాక విశాఖ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది త్వరలోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలు, వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులుగా మన విశాఖపట్నం జిల్లాకి సోదరమైన బొత్స ఝాన్సీ గారు, అలాగే గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు అమర్నాథ్ గారు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గాజువాక మన విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన జగన్ గారు పెడుతున్న పథకాలన్నీ లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా కూడా ఇంక పెంచడం జరిగింది, ఆయన మాట అంటే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఆ పథకాల్లో తీసుకున్న వాళ్ళు తీసుకోలేను అంటే ప్రజల మేలు జరుగుతున్న వాళ్ళందరూ మన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈరోజు 87వ వార్డు గణేష్ నగర్, 90 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్, పాతవట్లపూడి తదితర ప్రాంతాల డోర్ టు డోరు ప్రచారం నిర్వహించడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడే ఒక ఆవిడ అన్నది, మా అమ్మ ఇలా ఇవ్వాలమ్మా ఓటు వేయాలని అంటే, బాబు మేము ఒక పథకం వస్తుంది మాకు, మరి కంపల్సరీగా రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు